నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నిద్ర లేవగానే ఎలాంటి పనులు చేయాలి? నిద్ర లేవగానే ఒక లీటర్ నీళ్లు వడపోసి కాచి చల్లార్చిన గోరు వెచ్చటి నీళ్లు తాగాలి. ఆ నీళ్లు తాగిన తర్వాత నీళ్లు పావుగంట అరగంట సమయం తీసుకోవచ్చు ఒక లీటర్ తాగడానికి. తాగిన తర్వాత యోగా ప్రాణాయామము ధ్యానం, అదైన తర్వాత నడవటం, వాకింగు జాగింగు రన్నింగు, లేదా ఆటలు ఆడేవాళ్ళు బ్యాడ్మింటను టెన్నిస్ క్రికెట్ షటిలు, లేదు ఈత కొట్టే అలవాటు ఉంటే స్విమ్మింగ్ పూల కాలువ చెరువ నదా స్విమ్మింగు. ఈ వ్యాయామం అయిపోయినాక మళ్ళీ వచ్చి మరొక లీటరు గోరువెచ్చటి నీళ్లు ఉదయాన్నే 2 లీటర్ల గోరువెచ్చటి నీళ్లు తాగటం వల్ల చాలా ఫ్రీగా మోషన్ అయిపోతుంది. మలబద్ధకం ఉండదు. మలబద్ధకం లేకపోతే పైల్స్ లేవు, మొలలు లేవు, అరిసెమొలలు లేవు, మూల శంక లేదు. పైల్స్ వల్ల రక్తం పోతా ఉంటుంది, రక్తహీనత వస్తుంది, బలహీనత వస్తుంది. మలబద్ధకం ఎప్పుడైతే పోయిందో మల పెద్ద పెద్ద క్యాన్సర్ రాదు, మలాశయం క్యాన్సర్ రాదు. ఈ రెండోసారి నీళ్లు తాగిన తర్వాత ఉదయాన్న టిఫిన్ చేయటం. టిఫిన్ అంటే సాంప్రదాయంగా ఇడ్లీ వడ దోశ పెసరట్టు ఉప్మానే కాదు, మొలకలు తినచ్చు. పెసలు బొబ్బర్లు శనగలు అలసందలు ఇవన్నీ పచ్చి తినటం ఇష్టం లేదంటే నానబెట్టి ఉడకబెట్టి తాలింపు పోపు వేసుకుని తినచ్చు. ఓ పక్క మొలకలు తినచ్చు, మొలకలతో పాటు కొన్ని పండ్లు, తాజా పండ్లు. ఈ మొలకలు తాజా పండ్ల మిశ్రమం చాలా ఆరోగ్యకరం. మొలకల్లో మాంసకృతులు అధికంగా ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి. అదేవిధంగా పండ్లలో ఈ ఖనిజ లవణాలు రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగానే ఒకరోజు టిఫిన్ చేయొచ్చు, ఒకరోజు పండు తినచ్చు. నిద్ర లేవగానే కొంతమంది బెడ్ కాఫీ బెడ్ టీ తాగుతారు. మంచిదా చెడా? కాఫీ టీ ఒక కప్పు పొద్దున్న తాగటం తప్పులేదు. బెడ్ కాఫీ తాగినా టీ తాగినా స్ట్రాంగ్ కాఫీ స్ట్రాంగ్ టీ మంచిది కాదు. స్ట్రాంగ్ కాఫీ స్ట్రాంగ్ టీ వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావటం, పొట్టలో ఆమ్ల ఉత్పత్తి ఎక్కువ అవటం, గ్యాస్ ట్రబుల్ బాగా పెరిగిపోతుంది. తర్వాత పాలు లేకుండా టీ అంటే టీ బ్యాగు, నిమ్మరసము, అల్లము, లవంగము, యాలుక, దాచిన చెక్క, చక్కెర పంచదార బదులుగా తేనె వేసుకోవటం, ఇది కూడా చాలా శ్రేష్టం. అన్నింటిలో ఔషధ గుణాలు ఉన్నాయి. అల్లంలో ఔషధ గుణం, నిమ్మరసంలో ఔషధ గుణం, లవంగము యాలుక దాచిన చెక్క పొడిలో ఔషధ గుణం. ఈ అన్ని ఔషధ గుణాలు కలిగిన టీ తాగితే శరీరంలో మనకు కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఏర్పడి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ రాకుండా క్యాన్సర్ రాకుండా కూడా కాపాడే గుణం ఉంటుంది. టిఫిన్ చేసిన తర్వాత ఉదయం 11 గంటల సమయంలో ఒక గ్లాసు మజ్జిగ కానీ ఒక పండు కానీ ఏదో రకంగా తినటం. మరీ ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి విధిగా 11 గంటల సమయంలో ఏదో ఒకసారి తినటం అనేది ముఖ్యం. టిఫిన్ చేసిన తర్వాత ఆటలకు వెళ్ళటం, టిఫిన్ చేసిన తర్వాత ఈత కొట్టడం అనేది మంచిది కాదు. శరీరం పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు యోగా ప్రాణాయామం ధ్యానము ఇవన్నీ చేయడం. బెడ్ కాఫీ బెట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మనము పాలతో కాఫీ టీ కంటే కూడా పాలు లేకుండా టీ ఉపయోగించడం. ఈ మధ్యకాలంలో హెర్బల్ టీ కూడా వచ్చింది. నీళ్ళలో పుదీనా, తులసి, అలాగే మన లెమన్ గ్రాస్ ఆ ఆకులన్నీ కూడా మరగబెడితే వాటిలో ఉండే పదార్థం వచ్చి ఈ హెర్బల్ టీ తాగే వాళ్ళకి క్యాన్సర్లు, ముఖ్యంగా జీర్ణాశయము జీర్ణకోశం క్యాన్సర్లు బాగా తగ్గిపోయినట్టు వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుక ఈ నీళ్లు తాగటము, వ్యాయామము, యోగా ప్రాణాయామము, ధ్యానం వల్ల భౌతిక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, పండ్లు మొలకల వల్ల శరీరము ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటం, భారీ కాయం బరువు బాగా పెరగకుండా ఉండటం, సమపాలలో ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండటం ఇవన్నీ జరుగుతాయి. ఈ విధంగా దినచర్య ప్రారంభము. తర్వాత ఎప్పుడు నిద్ర లేవాలి? ఉదయము 5-6 గంటలకల్లా సూర్యోదయం సమయానికి మనం నిద్ర లేవాలి. రాత్రి 9-10 గంటలకు పడుకుని 7-8 గంటల గాఢ నిద్ర తర్వాత సూర్యోదయం తర్వాత మంచం మీద పడుకుని ఉండటము, ఉదయం 10-11 నిద్ర లేవటం అనేది ఆరోగ్యకరము కాదు. 6 నిద్ర లేవాలి. అది మనకు ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. రాత్రి 10 గంటలకు పడుకోవటం అనేది
మంచి లక్షణము. మిడ్ నైట్ మసాలా, మిడ్ నైట్ బిర్యానీలు, ఆ మిడ్ నైట్ తినే బిర్యానీలు ఆ మెలకు ఉండటం వల్ల మన శరీర అవయవాల యొక్క పనితీరు, వాటి యొక్క ప్రక్రియలు, జీవరసాయన ప్రక్రియలు క్రమం తప్పుతాయి. అందుచేత రాత్రిపూట పడుకోవాలి, పగలపూట పనిచేయాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పనిచేయాలి. చంద్రుడు ఉన్న సమయంలో మనం నిద్రపోవాలి. ఈ విధంగా పాటిస్తే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. కన్సల్టెంట్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హియర్ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఇవాళ మనం విల్ టాక్ అబౌట్ సర్టెన్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్, అంటే అపోహలు అండ్ నిజాలు రిగార్డింగ్